की గణపయ్య కదిలి వెళ్తున్నాడు అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా కానీ లక్షలాది మంది జనాల మధ్య వినాయకుల నిమర్జనం అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతుంది ఈ రోజు ప్రైమ్ టైం డిబేట్ లో మనం చర్చించబోయే అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సెకండ్ క్యాడర్ టార్గెట్ గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పావులు కదుపుతుంది అనేటటువంటి అంశం ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది సెకండ్ క్యాడర్ అయినటువంటి భువనేశ్వరి గానివండి బ్రాహ్మణి గానివండి బాలకృష్ణ గానివండి వారందరిపైన కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేసులు నమోదు చేసే ఆలోచనలో ఉన్నట్టు కొన్ని సంచలనాత్మకమైనటువంటి కథనాలు వస్తున్నాయి అయితే ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఏ రకంగా అరెస్ట్ చేస్తారు అనే అంశంపై క్వశ్చన్ మార్క్ కొనసాగుతుంది ప్రైమ్ టైం డిబేట్ లో మనతో పాటు టి చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మనకు స్టూడియోలో లైవ్ లో అందుబాటులో ఉంటారు సుందరప విజయ కుమార్ గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి కృష్ణాంజనేయుల గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మనకు లైవ్ లో అందుబాటులో ఉంటారు విల్సన్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సీనియర్ జర్నలిస్ట్ మనకు లైవ్ లో అందుబాటులో ఉంటారు చంద్రశేఖర్ గారు మొదటగా ప్రారంభిద్దాం అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తోనే ప్రభుత్వం సెల్ఫ్ గోల్లో పడింది ఒక సింపతిని ఇవ్వడానికి ప్రభుత్వం దోహదపడిందని టాక్స్ వస్తున్నాయి వారి బంధువులు అంటే నారా లోకేష్ గారిని ఆల్రెడీ అరెస్ట్ చేస్తామంటని చెప్పి అధికారికంగా ప్రకటించారు బ్రాహ్మణి గానివ్వండి బాలకృష్ణ గారు గానివ్వండి భువనేశ్వరి గారిపైన కూడా కొన్ని కేసులు నమోదు చేసే అవకాశం ఉంది అనేటటువంటి కొన్ని కథనాలు ఇచ్చారు ఎందుకు ప్రభుత్వం వెండేటా వైపు ఎందుకు వెళ్తుంది మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి అలాగే ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి వీక్షకులకు కూడా శుభ సాయంత్రం సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివక్షతో గాని రాజకీయం చేసినట్లయితే ఈ నాలుగున్నర సంవత్సరం నుంచి లోకేష్ గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని లేదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఏ రకమైనటువంటి భాషతో మమ్మల్ని దూషిస్తూ మా ప్రభుత్వాన్ని దూషిస్తూ మాట్లాడినా కూడా మేము ఎక్కడ వారి మీద కక్షపూరితంగా కేసులు పెట్టిన సందర్భం లేదు ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భం ఏదైతే చంద్రబాబు నాయుడు అండ్ కో వారి యొక్క ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని వారు దోచుకున్నటువంటి విధానాన్ని సభా సాక్షిగా ఆధారాలతో మా యొక్క నాయకులు చెప్పడం జరిగింది ఎందుకు ఈ రకమైనటువంటి ఇంపార్టెన్స్ ఆ కేసుకు వచ్చింది అంటే ఎస్ 40 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు అనేక వ్యవస్థలను అడ్డం పెట్టుకొని దోచుకున్నారు ఒక ఓటుకి 5 కోట్లు డబ్బిస్తూ పట్టుబడ్డారు అయినా కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలని వీరికి ఉన్నటువంటి అక్రమ ఖజానాతోటి కొనివేశారా లేకపోతే వారికి ఉన్నటువంటి వ్యవస్థల ద్వారా మేనేజ్ చేశారా తప్పించుకున్నటువంటి వ్యక్తి ఇది అందరికీ తెలిసినటువంటిది కానీ ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ రాష్ట్రానికి అభివృద్ధిని తీసుకొస్తాము యొక్క ఖజానాని సాధించేటటువంటి ఒక గొప్ప విజన్ ఉన్నటువంటి నాయకుడు అని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏ విధంగా రాష్ట్రానికి వచ్చేటటువంటి కొత్త రాష్ట్రానికి వచ్చే నిధుల్ని కాజేశాడు ఏ విధంగా అమరావతి అనేటువంటి పేరుతోటి భూదోపిడీ చేశాడు అక్రమాలకు పాల్పడ్డాడు ఏ వ్యవస్థ వచ్చినా ఆ వ్యవస్థను ఏ విధంగా దోచుకున్నాడు అనేది తేట తెల్లగా కనపడుతున్నప్పుడు ప్రభుత్వం యొక్క బాధ్యత కదా ఎవరైతే ప్రజల సొమ్ముని అక్రమంగా తినివేశారో వారిని బయటకు తీసుకొచ్చేసి ఆ డబ్బును మళ్ళీ ప్రభుత్వానికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది సో ఆ విధంగా ఆ విధంగా మేము ముందుకు వెళ్తున్నాం అయితే మీరు అన్నట్టుగా వారికి కావాలని ఏదో సింపతి వచ్చింది అని వారి యొక్క పత్రికలు చేసుకుంటున్నా ఎప్పుడైనా శ్రీశైలం గారు మీ డబ్బుని కొట్టివేసినటువంటి వ్యక్తిని మీరు క్షమిస్తారా చెప్పండి ఇది ప్రజల డబ్బు ప్రభుత్వం డబ్బు అంటే ప్రజల డబ్బు ప్రభుత్వ డబ్బును భోంచేసినటువంటి దొంగలని ప్రజలు ఎందుకు లేదండి చంద్రశేఖర్ అంటే మీరు సింపతిగా చూస్తారు టూ ఇయర్స్ బిఫోర్ ఎఫ్ఐఆర్ చేశారు ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్లో ఏమి పురోగతి లేదు ఆల్ ఆఫ్ ది సడన్ ఎలక్షన్ ముందుకు వస్తే ఒక ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేసి మేము ఒక అంటే ప్రజాస్వామ్యయుతంగా ఒక కాంట్రడిక్షన్ క్రియేట్ చేస్తామంటే పబ్లిక్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు సార్ ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా 2 రోజుల క్రితం కొన్ని వ్యాఖ్యలు చేశారు మేము వదిలిపెడతామా మేము అధికారంలో రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ జైల్లో వేసేస్తాం వాళ్ళని ఖచ్చితంగా ఖచ్చితపూరితగా ఇది జనసేన పార్టీ అంటే అది జనసేన పార్టీ అన్నదా చంద్రబాబు నాయుడు గారు అన్నారా బీజేపీ అన్నదా కాంగ్రెస్ అన్నదా అని క్రైటీరియా కాదు ప్రజాస్వామ్యంలో కక్షపూరితమైనటువంటి రాజకీయాలు ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళినాయి అనుకోండి మనకు చరిత్ర చెప్తుంది ప్రజలలో రివర్ట్ రిజల్ట్స్ వచ్చినాయని కక్షపూరితమైనటువంటి రాజకీయం తమిళనాడు ఎగ్జాంపుల్ తీసుకున్నాము రాజస్థాన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము
తర్వాత మనకు వెస్ట్ బెంగాల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఎక్కడైతే రూలింగ్ పార్టీ ఒక ప్రతిపక్ష నేతపై కక్షపూరితంగా వివరించిందో లేదు అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి జాతీయ స్థాయిలో ఏమైనా రూలింగ్ లో ఉన్నాయి అనుకోండి అవి వెండేటిగా వివరిస్తే నెగటివ్ రిజల్ట్స్ మనం పక్కా చూస్తాం. సార్ ఇక్కడ ప్రభుత్వాలను ఏర్పాటు చేయటం కేవలం డబ్బు దోచుకోవడానికి కాదు కదా. ఏదైతే ప్రభుత్వ ఖజానా ఉందో దాన్ని ఏ విధంగా ప్రజలకు అందించాలి, ఏ విధంగా డెవలప్మెంట్ తీసుకురావాలి, ప్రజలకి ఏ విధంగా ఆ యొక్క అభివృద్ధిని వారి యొక్క పాదాల చెంతకు చేర్చామనేదే ఇంపార్టెంట్గా తీసుకోవాలి. కానీ ఇప్పుడు వారికి మా ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందనో పార్టీ మీద వ్యతిరేకత వస్తుందనో ఇలా వదిలేసుకుంటూ వెళితే దీనికి ఎండ్ ఏంటి? ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ వారు మాట్లాడుతున్నటువంటి విధానాన్ని చూడండి. నేను ఎర్రబుక్లో మీ అందరి పేర్లు ఎంటర్ చేస్తున్నానని చెప్పినటువంటి లోకేష్ గారి పేరు సిఐడి వారి బుక్లో ఉన్న సంగతి తెలుసు కాబట్టే ఇవాళ 10 రోజుల నుంచి వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నారు. నేను చాలా స్పష్టంగా అడుగుతున్నాను, ఈ ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులను కూడా అడుగుతున్నాను, ప్రజల డబ్బు దోచుకున్నటువంటి వ్యక్తి అని స్పష్టమైన ఆధారాలతోటి సిఐడి కానీ ప్రభుత్వం కానీ చూపిస్తున్నప్పుడు, వారిని ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు ఏంటి సమస్య? ఎందుకు ఇంత రాద్ధాంతం చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులకి మీరు బాధ్యులు కాదా? రెచ్చగొట్టేటటువంటి ప్రసంగాలు చేస్తుంది ఎవరండి? ఏ విధంగా రాజకీయాల్లో బట్టలిప్పి తంతామని మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చినటువంటి అభివృద్ధిని నమ్ముకొని మేము ముందుకు వెళ్తానంటున్నాం, మరి మీరు ఎందుకు నమ్ముకొని ఆ విధంగా ముందుకు వెళ్ళలేమని మీరెందుకు అనుకుంటున్నారు? మీకు బలం ఉంటే, మా మీద అంత వ్యతిరేకత ఉంటే మీరెందుకు గంపగుత్తాగా కలిసి వచ్చి పోటీ చేయాలనుకుంటున్నారు? విడివిడిగా ఎందుకు పోటీ చేయడానికి సిద్ధపడట్లేదు? అంటే ప్రజల్లో మేము బలంగా ఉన్నామనేది మీకు తెలుసు కాబట్టి, ఈ ప్రతిపక్షాలకు తెలుసు కాబట్టి. విజయ్ కుమార్ గారు ఎట్లా స్పందిస్తారండి? అంటే వెండేటా పాలిటిక్స్ ప్రతిపక్షం గొంతు లేకుండా అధికార పక్షం ప్రయత్నం చేస్తుంది అనేటువంటి అంశంపై ఎట్లా స్పందిస్తారండి విజయ్ కుమార్ గారు? ఎస్ కృష్ణాంజనేయులు, విజయ్ కుమార్ గారు రెడీ ఉన్నారా? ప్లీజ్ రెడీ ఉన్నారు చెప్పండి. అంటే ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్షాల గొంతు నొక్కాలని అధికార పక్షం ప్రయత్నాలు కొనసాగిస్తుంది, ఎంతవరకు ఆహ్వానించదగినటువంటి అంశాలు ఇవి? నమస్కారం అండి మీకు, అలాగే ప్యానెల్ లో ఉన్న ఇతర మిత్రులకి, ప్రైమ్ నైన్ వీక్షకులందరూ కూడా నమస్కారం. ఇది ఇప్పుడు ఎవరు మన వైసీపీ అధికార ప్రతినిధి రిప్రజెంటేటివ్ చెప్పినట్టు చంద్రశేఖర్ గారు చాలా చక్కగా చెప్పారు, చాలా బ్రహ్మాండంగా చెప్పారు. ఇవన్నీ వాళ్ళకే వర్తిస్తాయి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఆయనకి తెలియకపోతే నేనేం చెప్పాలి? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, మేము వదులుతామా? ఎస్ అబ్సల్యూట్లీ మేము వదలం, ఎట్టి పరిస్థితులు వదలం. కానీ మీలాగా లేనిపోని కేసుల్ని అర్ధరాత్రులు అపరాత్రులు చట్ట వ్యతిరేకంగా అరెస్ట్ అయితే చెయ్యం, రాసుకోండి సార్. ఎట్టి పరిస్థితుల్లో పెద్దలకి గౌరవిస్తాం, ఈవెన్ దో వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నప్పుడు వాళ్ళని ప్రాపర్ వేలో హ్యాండిల్ చేస్తాం. ఇవి ప్రజల సొమ్ము అంటున్నారు కదా, మరి అదే ప్రజల సొమ్ము 41 కోట్ల ఆరోపణ, అలాగే ఈడీ మొత్తం అంతా కూడా అది ఇది చేసినప్పుడు మరి ఎందుకు ఆ ప్రజల సొమ్ము కోసం నిలబడి ఫస్ట్ దాన్ని క్లియర్ చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి అవ్వచ్చుగా? అయితే 4.5 సంవత్సరాలు పూర్తిగా 4.5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా శుక్రవారం రాలేదా? పాపం రాలేదా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి? నేను అడుగుతున్నా, అంటే సిబిఐ కేసులు లేకపోతే ఈడీ కేసులు ఇవన్నీ కూడా మీరు కేవలం మీరు అధికారంలోకి వచ్చి అధికార దుర్వినియోగాన్ని మీరు ఇది చేయట్లేదా? ఏం మాట్లాడతారు? ప్రజల సొమ్ము గురించి మాట్లాడే అంత అర్హత వైఎస్ఆర్సీపీకి ఉందా అని అడుగుతున్నా. అంటే మీరు ఎంత చక్కగా మాట్లాడితే అబద్ధం నిజమైపోద్దా? నేను అడుగుతున్నా, సింపుల్గా అడుగుతున్నా. మీరు 60 రూపాయలు ఉన్న కాటన్ని మీరు 170 రూపాయలు చేసి ఆ 110 రూపాయలు ఎక్కడికి వెళ్ళిందంటే, ఆ రోజు కూడా సంవత్సరానికి 25,000 కోట్లు ఆదాయం, ఈరోజు కూడా సంవత్సరానికి 25,000 కోట్లు ఆదాయం, గుర్తుపెట్టుకుని లైన్లో అండర్లైన్ చేసుకోండి. మరి పైన 110 రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోయిందండి అని? ఆ రోజు డిస్టిలరీస్ అన్నీ కూడా ప్రైవేటు వాళ్ళ చేతుల్లో ఉండేవి, ఈరోజు డిస్టిలరీస్ ఎక్కడున్నాయండి? ఎవరి చేతుల్లో ఉన్నాయండి? అన్యాయంగా లాక్కున్నారుగా. రెండు, ఆ రోజు 2019 వరకు అన్ని కంపెనీలు కూడా బ్యాక్ పేపరు పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా వాళ్ళు డిస్టిలరీలో తయారు చేసి అమ్మేవారు. ఎప్పుడైతే 2019 వచ్చిందో డిస్టిలరీలో మొత్తం కంపెనీలన్నీ కూడా మొత్తం ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి? కేవలం మీరు వాళ్ళు లెక్క మనకు చెప్తారనే ఉద్దేశంతో
ఆ పెట్టారు. ఈ రోజు నిన్నటికి నిన్న ఒక 3 డేస్ బ్యాక్ పురంధేశ్వరి గారు ఒక ఒక వైన్ షాప్కి వెళ్తే 1,00,000 రూపాయలు అమ్మానన్నారు, 700 రూపాయలు మరి బిల్లు కొట్టారు. మరి మిగిలిన ఆ 93,000 ఎంత ఉంది కదా, 93,000 ఎక్కడికి వెళ్ళిపోయిందండి? నేను అడుగుతున్నా 99,300 రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోయిందండి? ఇవన్నీ అంటే దయ్యాలు వేదాలు వల్లించాయి అని చెప్పి ఇష్టానుసారంగా వల్లిస్తే నేను మాట్లాడే మాటలు క్లియర్గానే మాట్లాడుతున్నా. ఏమి అంత సెక్షన్ ఉందని, ఏమని అంత సెక్షన్ ఉందని 92 మందిని జన సైనికులను అందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో వేశారండి. నేను డైరెక్ట్గా 7 రోజులు జైల్లో ఉండొచ్చినోడిని. ఆవిడికి ఆవిడే ఆ ఏలు చూపించేసి ఆవిడికి ఆవిడే మనల్ని ఇచ్చేసేస్తే చట్టాలని చేతుల్లో తీసుకోవట్లేదా? పాపం ఆయనకి అర్థమే కాల. ఇంత చక్కగా మాట్లాడే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని నేను ఇప్పటి వరకు చూడలే. 100% ఇది నేను ఇంక ఏమి కావాలో చెప్తే నేను చెప్తా. చాలా చక్కగా మాట్లాడారు, నేను చెప్తాను మీరు తీసుకుంటారా? మీరు అన్నారే ప్రజల సొమ్ము అండి, ప్రజల సొమ్ముని హ్యాపీగా మొత్తం ప్రజల సొమ్ముని ఎట్టి పరిస్థితుల్లో వసూలు చేసేస్తానారుగా, ప్రజల సొమ్ము వసూలు చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? మీరు రెడీగా ఉంటే నేను ప్రైమ్ 9 టీవీలోనే మొత్తం ప్రజల సొమ్ము అంతటి గురించి చేస్తా. మీ ఇసుక పాలసీ ఉండండి సార్, ఉండండి సార్, ఇసుక పాలసీ తీసుకొని ఇసుక దోచుకోవట్లేదా ప్రజల్ని? మీరేమో ఒక పక్కనేమో మీరు ఏది సెంటున్నారా ఇచ్చి అందులో ఇల్లు కట్టుకోకపోతే మీకు అవ్వదని చెప్పి ఒక పక్క నుంచి ఇసుక మీద దోచుకుంటున్నారు, ఒక పక్క సిమెంట్ మీద దోచుకుంటున్నారు, ఒక పక్క స్టీల్ మీద దోచుకుంటున్నారు. అవన్నిటిని మార్కెటింగ్ చేసుకోవడానికి మీరేమో ఇచ్చిన ఆ 1 సెంటు పేదలకి పేదల దగ్గర నుంచి పీడిస్తున్నట్టు కదా, అది ఎవరి డబ్బు అండి? ఎవరికి వెళ్ళిందండి సిమెంట్? ఎవరి కంపెనీలండి సిమెంట్? మొత్తం అక్కడ అందరూ కలిపి ఎలాగ దోచుకుంటున్నారండి? ఇవన్నీ కూడా తెలుసుకోవాలి కదా. ప్రజల సొమ్ము గురించి నేను మాట్లాడుతున్నాను సార్, ప్రజల సొమ్ము గురించి మాట్లాడుతున్నాను సార్. పాపం చాలా చక్కగా ఎంత, నేనంటే ఫస్ట్ టైం చూస్తున్నానండి వైఎస్ఆర్ సిపి నుంచి ఇంత చక్కగా మాట్లాడి బ్రహ్మాండంగా మాట్లాడి చాలా మంచిగా మాట్లాడే వ్యక్తి నేను ఫస్ట్ టైం చూశాను. నేను అంటున్నా మైండ్స్ అండి, మైండ్స్ది ఎప్పుడో గత 20-30 సంవత్సరాల నుంచి స్లో స్లోగా అంటే మాన్యువల్ రిసీప్ట్ నుంచి వాళ్ళు ఆన్లైన్ రిసీప్ట్ తీసుకొస్తే ఈరోజు రివర్స్ టెండరింగ్ చేసినట్టు ఈరోజు పూర్తిగా మళ్ళా గుత్తేదారుగా ఒక్కొక్క జిల్లా ఒక్కొక్కరికి అప్పచెప్పేసి మీరు ఎంతైనా కలెక్ట్ చేసుకోండి కానీ నాకు ఇంత కావాలని చెప్పింది ఎవరండి? ఏం చెప్పమంటారండి? ఇవన్నీ ప్రజల సొమ్ముని వైఎస్ఆర్సీపీ నాయకులు తింటా ఉంటే మేము చూస్తా ఊరుకుంటా ఉంటాయి. ఎట్లా స్పందిస్తారా? ఒక వ్యక్తి మేము ఇక్కడ చాలా క్లారిటీ చెప్తున్నాం గారు. గుడ్ ఈవినింగ్ శ్రీశైలం గారు, మీకు ప్యానెల్ లో ఉన్న మిత్రులు ప్రజలందరూ కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కక్ష పూరితమైన రాజకీయాలపై ఎట్లా స్పందిస్తారండి? ఇప్పుడు విజయ్ కుమార్ గారు చెప్పిన దానికి కంటిన్యూటీలో భాగంగానే ఎస్ అవినీతిని ఖచ్చితంగా నిర్మూలించాలి భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తుంది. అవినీతి నిర్మూలించాల్సిందే, అందులో సందేహం లేదు. అది చంద్రబాబు నాయుడు చేసినా నిర్మూలించాల్సిందే, లేదా జగన్ గారు చేసి నిర్మూలించాల్సిందే, భారతీయ జనతా పార్టీలు ఎవరు చేసినా నిర్మూలించాల్సిందే. అందులో మాకేమి శాస్త్రపష్ట లేదు. ఒక భారతీయ పౌరుడిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా అవినీతి రహిత రాజ్యం ఉండాలని కోరుకుంటున్నాం. ఉదాహరణకు నిదర్శనం మేమే, నేనే ఉన్నాం. నేను కూడా కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశాను, 10,000 కోట్ల రూపాయలు ఆస్తులు కాపాడాను, లేదా 500 కోట్లు 400 కోట్లు బడ్జెట్ నడిపాము. ఎక్కడ నాకు ఒక ఇల్లు లేదు, లేకపోతే ఒక వెహికల్ లేదు, ఒక రూపాయి మేము సంపాదించుకోలేదు. ప్రజల జీవితంతో ముడిపడ్డవంటి ఇది. కానీ ఈరోజు మన చంద్రశేఖర్ చెప్పినట్టుగా వాళ్ళ బాస్ కి ప్రతి దగ్గర ప్యాలెస్లు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? తర్వాత సండూరు పవర్ ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? భారత సిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? సాక్ష్యాలు ఎక్కడి నుంచి, ఏ వ్యవసాయం చేసి వచ్చింది? కాబట్టి ఇక్కడ నేనేమంటాను, అవినీతి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆల్రెడీ వాళ్ళ ఐడి అటాచ్మెంట్ కేసులు కోర్టులో ఉన్నాయి, వాటన్నిటి మీద ఆయన మణిపూసలాగా బయటకు వస్తే మేము ఇక్కడ వెళ్ళండి గుడ్ ఆహ్వానిస్తాం. కాబట్టి అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎవరైనా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరు స్వాగతిస్తారు. అదే సమయంలో మేమంటామంటే చంద్రబాబు నాయుడు మీద మీరు 600,000 కోట్లు కుంభకోణాలు చెప్పారు, మీరు నిరూపించండి మాకు అభ్యంతరాలు. 6 నెలలు కరసామం చేసి మూలన్న ముసలమని మీరు దాడి చేసినట్టుగా మీరు 1.5-4 ఏళ్ల తర్వాత మీరు 300 కోట్లు ఇది చూపిస్తున్నారు. ఇంకా చూపించండి మాకు అభ్యంతరం లేదు. మీరు చంద్రబాబు నాయుడు గారు సంపాదించుకున్న ప్రతిదీ చూపించండి. అదే విధంగా డాక్యుమెంటేషన్ అంటే మీరు అవినీతి అనేది కనబడతా ఉంది, రకరకాల రూపాలు కనబడుతుంది. ఇక్కడ చూపించండి మీరు
మీరేమైనా హెల్త్ వాళ్ళ హెరిటేజ్ లో అవినీతి ఉంటే ఈ డబ్బులు ఏమైనా రూటెడ్ అటు ఇల్లు ఉంటే చెప్పండి మాకు అభ్యంతరలేదు. ఎందుకంటే ఇక్కడ కావాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నిజాయితీ కూడుకుని పరిపాలన కావాలని కోరుకుంటున్నారు. ఆ కోరుకునే క్రమంలో మీరు మాట్లాడేటప్పుడు మీరు అవి నిరూపించుకొని మీరు ఇక్కడ సొంత పుస్తల్లాగా మీరు మిస్టర్ క్లీన్ ఇమేజ్ తో బయటకు వస్తే వెళ్ళండి గుడ్, మీకుండే ఆస్తులు మొత్తం ప్రజలు పరం చేసి చేస్తే మంచిదే. కానీ మీరు ఎసం కావచ్చు, మైనింగ్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరాత్ర కావచ్చు, మొత్తం మొత్తం దోచుకుంటారు. జనాలకు వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోయిన తర్వాత మధ్యం కూడా మన మన రిజిస్ట్రేషన్ చేయలేదు అనేది మేము ప్రాక్టికల్ గా చూపించాం కదా. దీంతోపాటు అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ కాబట్టి కదా లల్లు ప్రాజెక్ట్ దగ్గర నుంచి అండర్వేర్ల ప్రాజెక్ట్ వరకు కూడా రాష్ట్ర వెలుపులకి వెళ్ళిపోయినాయి. అంటే భారతీయ జనతా పార్టీ కోరుకునేది ఏంటంటే మీరు క్లీన్ ఇమేజ్ తో పరిపాలిస్తే మాకు అభ్యంతరం లేదు. అదే విధంగా మీరు ఎవరు ఇప్పుడు మీరు ఉదాహరణకు చెప్పారు ఏది స్కిల్ డెవలప్మెంట్, అందులో 300 కోట్లు అవినీతి అన్నారు. మరి 300 కోట్లు అవినీతి అయితే 300 లక్షల మందికి ఎంత ట్రైనింగ్ ఇచ్చారు? ఆ డేటా కూడా ఇవ్వండి ప్రజలకు, శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మాకేం జనరల్ మీద ప్రేమ లేదు, మాకు అవసరం కూడా లేదు ఆయనతో. యస్ విల్సన్ గారు మళ్ళీ వస్తాను, ప్రజలకు ఇస్తే మంచిదని మేము భావిస్తున్నాం. కృష్ణాంజనేయులు గారు, అంటే తెలుగుదేశం పార్టీలో రెండో శ్రేణి నాయకత్వాలను టార్గెట్ గా ప్రభుత్వం పనిచేస్తుంది అనేటువంటి ఒక వార్త వచ్చింది. బాలకృష్ణ గారు కానివ్వండి, లోకేష్ గారిని ఆల్రెడీ అరెస్ట్ చేయడానికి ఇండికేషన్స్ ఇచ్చారు. బాలకృష్ణ, భువనేశ్వరి, బ్రాహ్మణి వీరిపైన కూడా కేసులు నమోదు చేయాలని ఒక ప్రణాళిక రూపొందిస్తున్నట్టు కొన్ని సంచలనాత్మకమైనటువంటి వార్తలు ఈరోజు వెలువడ్డాయి. ఎట్లా చూడాలండి ఈ అంశాన్ని? శ్రీశైలం గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. ఖచ్చితంగా ఇవి కక్ష సాధింపు రాజకీయాలు అని అనాల్సి వస్తుంది అని అంటే సిఐడి వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి కేసు 2021లో వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. ఈ దాదాపుగా 15 నెలల కాలం, ఈ 15 నెలల కాలం దర్యాప్తులో వాళ్ళు కొండంలోకి ఎలకన కూడా పట్టలేదు. చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి 240 కోట్ల రూపాయలు ఈ సూట్ కేస్ కంపెనీల ద్వారా చంద్రబాబు నాయుడుకి వచ్చాయి, 370 కోట్లు మొత్తం రిలీజ్ చేశారు అని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేసి మొన్న ఆయన అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మరి ఈ విధమైనటువంటి 240 కోట్ల రూపాయల్లో ఎక్కడైనా సరే ఈ డబ్బులకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి విషయాలు ఏ ఒక్క ఆధారాన్ని కూడా ఈ 15 నెలల కాలంలో సిఐడి దర్యాప్తులో చూపలేకపోయింది. కేవలము నేరారూపణలో, ఆర్థిక నేరారూపణలో మాత్రమే చంద్రబాబు నాయుడు మేము చేశారు. ఇప్పటికీ కూడా కోర్టు ముందు ఆ విధమైనటువంటి ఆధారాలు లేవు. ఇది ఖచ్చితంగా ఎన్నికలకు ముందు ఒక కక్ష సాధింపుతో వాళ్ళు చెప్పినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో అవినీతి జరిగిందంతా ఇంత అనేటువంటి దాని మీద వాళ్ళకి ఆధారాలు దొరకనటువంటి పరిస్థితిలో చివరిలో ప్రతిపక్ష నేతల మొత్తాన్ని కూడా జైల్లో పెట్టి ఈ రోజున ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచనతోనే, ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నారనేటువంటి అనుమానం ఇందుకే బలపడుతుంది. ఇప్పుడు ఇంకొక వైపున ఏం చేస్తున్నారు, ఒక కేసు తర్వాత ఇంకొకటి, చంద్రబాబు నాయుడు బయటికి రాకూడదు, ఆయన మీద ఒక 9 కేసుల్లో పీటీ వారెంట్లు వేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన మళ్ళీ విచారణ తీసుకునేటువంటి విధంగా, ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసులో ఆయన్ని పీటీ వారెంట్ వేసి తీసుకునేటువంటి విధంగా ప్రయత్నాలను ప్రారంభించారు. ఇంకొక వైపున ఏం చేశారు, రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి కేసు అంటూ కూడా నేను ఒకదాన్ని బయటికి తీసుకొచ్చాను. రింగ్ రోడ్డు కేవలం ప్రపోజల్ మాత్రమే, దాంట్లో ఒక ఎకరా సేకరణ లేదు, ఒక పైసా డబ్బులు ఖర్చు చేసినటువంటి పరిస్థితి లేనటువంటి దాంట్లో నారా లోకేష్ ని A14 గా మేము ఆయన్ని గుర్తించాము, ఆయన నిందితుడు దీంట్లో అంటూ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. నారా లోకేష్ గత ప్రభుత్వ హయాంలో ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఐటీ శాఖ మంత్రిగా చేశాడు, మరి ఆయనకి మరి సిఆర్బిలో ఉండేటువంటి ఈ ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి దానికి ఏ విధంగా సంబంధం అనేటువంటి దాని మీద వాళ్ళు ఏ విధంగా చెప్పగలుగుతారు ఏమిటి అని అయితే చూడాలి. ఓకే, నారా లోకేష్ వరకే పరిమితం అయ్యారా అని అంటే ఈ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ద్వారాగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల హెరిటేజ్ లో కూడా వాళ్ళకి 8 కోట్ల రూపాయల లాభం జరిగింది అనేటువంటి ప్రస్తావన కూడా రింగ్ రోడ్డు కేసులో చేశారు. ఈ హెరిటేజ్ లో ఎవరున్నారు, నారా లోకేష్ ఉన్నాడు, అదేవిధంగా నారా లోకేష్ తల్లి భువనేశ్వరి కూడా ఉన్నారు, అదేవిధంగా బ్రాహ్మణి కూడా కొన్ని రాజధానికి సంబంధించినటువంటి ఆ నిర్మాణాలకు సంబంధించినటువంటి విషయంలో సింగపూర్ సంస్థలతో జరిగినటువంటి అగ్రిమెంట్ లో నారా బ్రాహ్మణి కూడా ఉన్నారు అనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నారు. అంటే లోకేష్ మీద కేసులు పెడుతున్నారు, బ్రాహ్మణి మీద కేసులు పెడతామని చెప్తున్నారు, అదేవిధంగా భువనేశ్వరి మీద ఆల్రెడీ ఈ విధమైనటువంటిది హెరిటేజ్ కి సంబంధించినటువంటి దాంట్లో అవినీతి జరిగిందని, దాంట్లో అలైన్మెంట్ లో మార్పులు జరిగాయని అమరావతి విషయం, ఇంకా బాలకృష్ణ మీద కూడా కేసులు పెడతామని. అంటే
తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు లోపలే ఉంటాడు, నారా లోకేష్ లోపలే ఉండాలి, ఇంకెవరైనా సరే ప్రచారానికి వస్తానంటే ఇవ్వగలం చేస్తామనంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ లోపల వేస్తే అంటే ప్రతిపక్షాలు మొత్తాన్ని లోపల ఉంచేసి రేపొద్దున ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలో ఉన్నారా? ఇందాక చంద్రశేఖర్ గారు ఒక మాట అంటున్నాడు, మేము ఆల్రెడీ ప్రజలకు కావాల్సిన దానికన్నా ఎక్కువ చేసేసామంటే మేము గెలిచేస్తాము, అందుకని మమ్మల్ని చూసి ప్రతిపక్షాలు వాళ్ళందరూ భయపడుతున్నారు, అందరు కలిసి వస్తున్నారు, అందరు విడివిడిగా రాకూడదు ఎందుకని అడుగుతున్నారు. వీళ్ళు నిజంగానే మీకు అంత భయం లేకపోతే ప్రతిపక్షాలే భయపడుతున్నాయి అనుకుంటే మీరు అందరూ కలిసి రండి, మీరు కలిసి వచ్చినా మాకు భయం లేదు అనే మాట ఎందుకు మీ దగ్గర నుంచి రావటం లేదు? మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎందుకు రావట్లేదు? మీ దగ్గర నుంచి ఎందుకు రావట్లేదు? మీరందరూ విడిగా రావు, విడిగా రండి, ఎవరు వాళ్ళు పోటీ చేయండి, 175లో ఒక్కొక్కళ్ళు పోటీ చేయండి అని ఎందుకు అడుగుతున్నారు మీరు? అంటే మీకు భయం ఉందా, ప్రతిపక్షాలకు భయం ఉందా? ఒత్తులు అనేటువంటిది రాజకీయాల్లో సర్వసాధారణమైనటువంటి విషయం. మీకు గమనించండి శ్రీశైలం గారు, ఉత్తర కొరియాలో ఎన్నికలు జరుగుతాయి, ప్రతి షెడ్యూల్ కు అనుగుణంగా ఉత్తర కొరియాలో ఎన్నికలు జరుగుతాయి, ఎన్నికల్లో కూడా ఆ దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్నికల్లో పాల్గొనాలనేటువంటి దాని మీద ఆదేశాలు జారీ చేస్తారు, ఎన్నికల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఓటరు కూడా ఓటు వేయాలి. ఓటు ఎవరికి వేయాలి అంటే ఆ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఉన్ జోన్ ఆయనకి ఓటు వేయాలి, ఇంకెవరికి ఓటు వేసినా సరే వాళ్ళ మీద పనిష్మెంట్ ఉంటుంది. అలాగనే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ విధమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసి ప్రతిపక్ష వాళ్ళందరూ మొత్తాన్ని జైల్లో పెడతారు, ఎన్నికల్లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేయండి అనేటువంటి విధంగా ఏమైనా ఆదేశాలు జారీ చేస్తారో మరి జగన్మోహన్ రెడ్డి ఏమో అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళ ప్లీనరీలో జీవితకాల అధ్యక్షుడు కావాలని వాళ్ళు తీర్మానం చేశారు కదా, ఎన్నికల కమిషన్ ఎలా ఒప్పుకోలేదు అనుకోండి తర్వాత ఏదో తూచు అని చెప్పేసి అన్నారు. ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా ప్రతిపక్ష పార్టీల మీద అందరి మీద కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి ఈ రోజున జైలుకు పంపించి ఈ రోజున వాళ్ళు ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం, అధికార పక్షం భయపడుతుందా, ప్రతిపక్షాలను ఈ విధంగా భయపెట్టి ఎన్నికల్లో గెలవాలనుకుంటుందా అనేటువంటి దాని మీద స్పష్టంగా కనపడుతుంది కక్ష సాధింపు రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం. ప్రతిపక్షాలు లేని పరిపాలన కొనసాగించాలంటే ప్రభుత్వం అనుకుంటుందని ఒక ఆరోపణ. అంటే కిమ్తో, అంటే డైరెక్ట్ కృష్ణాంజలి గారు కిమ్తో జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చడం జరిగింది, ఎందుకు ఇంత నిరంకుశత్వ పరిపాలన ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మీరు కొనసాగించాలనుకుంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తే వాళ్ళ గుండెల్లో దడ పుడుతుంది, అనలిస్టులు కానీ లేదా ప్రజాస్వామ్యవాదులు ప్రజాస్వామ్యమా కాదు, ఐదు కోట్లు మాట్లాడే జర్నలిస్టులకు భయం ఉంది, ఎనలిస్టులకు భయం ఉంది, పత్రికలకు భయం ఉన్నాయి, ఛానళ్లకు భయం ఉంది. ఎందుకంటే మమ్మల్ని ఓపెన్ గా థ్రెటన్ చేస్తున్నారు, కాదు ఓపెన్ గా థ్రెటన్ చేస్తున్నారు మీరు. అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడితే మీ అంతు తెలుస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, పోలీస్ కేసులు పెట్టుకోవడం తప్ప ఇంకేం చేసుకునే పని? 4.5 సంవత్సరాల నుంచి మీరేం జైలుకి వెళ్ళలేదే, మీరు 4.5 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ప్రచారం కానీ పంపించలేదు కదా మీరు. సార్ ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిత్యం విషయం చిమ్మేటటువంటి కొన్ని పత్రికలు, కొన్ని మీడియా వ్యవస్థలు ఉన్నాయి, వాటి మీద ఎక్కడ దాడి జరగట్లేదే, నిత్యం అదే పని వారికి. పార్టీ పుట్టినరోజు నుంచి ఈరోజు వరకు వాళ్ళ స్టాండే అది, ఎక్కడ జరగలేదే. అలాగే నేనేమంటానంటే వారు చాలా చక్కగా ఇసుక గురించి మాట్లాడారు సోదరులు, శాండ్కి సంబంధించి 110 రీచ్లు, దానిలో 77 లక్షల టన్నుల ఇసుక తవ్వుకోవడానికి జాతీయ సంస్థ అయినటువంటి మైనింగ్ వ్యవస్థ నుంచి టెండర్ని తీసుకున్నటువంటి ఒక సంస్థ 765 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఒక సంవత్సరానికి కడుతూ దాదాపు 3870 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లిస్తుంది ఈ 5 సంవత్సరాల కాలంలో. మరి చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు 1 రూపాయి ప్రభుత్వానికి ఆ ఖజానాకి వచ్చి చేరలేదు సార్, అది ఎవరి డబ్బులు ఎవరి జేబుల్లోకి పోయింది? బహుశా మీరు కూడా వారితో మిత్రపక్షంగా ఉన్నారు కాబట్టి మీ జేబుల్లోకి కూడా కొంత వచ్చి ఉండొచ్చు, అందుకే మీరు అప్పుడు మాట్లాడలేరు. 100 కోట్ల పెనాల్టీ ఎన్జీటీ వేసింది, అంటే అక్రమాలు ఎవరి పరిస్థితిలో ఎవరు ప్రభుత్వంలో వచ్చాయో ఆ పరిస్థితులే చెప్తున్నాయి కదా. అక్రమాలు జరిగింది, అన్యాయంగా ఇసుకని తవ్వుకున్నది చంద్రబాబు నాయుడు అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్లు పెనాల్టీ వేసింది. దాంతోపాటుగా వైన్కి సంబంధించినటువంటి ఒక డేటాను అడిగారు సోదరులు. సార్ ఈరోజు మీరు చెప్తున్నటువంటి విధంగా ఎవరో భువనేశ్వర్ గారు వెళ్ళారు, అక్కడ 700కు మాత్రమే బిల్లులు ఉన్నాయి, మిగిలిన బిల్లు అంటే కంపెనీలు ఉచితంగా సప్లై చేస్తున్నాయా సార్? మద్యాన్ని పురంధేశ్వర్ గారు మద్యాన్ని ఉచితంగా సప్లై చేస్తున్నాయి ఆ షాపులకి? ఉచితంగా మద్యాన్ని సప్లై చేస్తే డబ్బులు తీసుకోకుండా అమ్మారని మీరు చెప్పినా బాగుంటుంది. ఇవాళ డిజిటల్ పేమెంట్లు లేవని మీరే గోల గోల చేశారు,
డిజిటల్ పేమెంట్లు తీసుకుంటున్నారు. అట్లాగే సింగిల్ బెల్ట్ షాప్, 15,000 బెల్ట్ షాపులు ఆ రోజు ప్రభుత్వంలో ఉంటే ఇవాళ సింగిల్ బెల్ట్ షాప్ లేదు. ఎస్, మా విధానం చాలా స్పష్టంగా చెప్పాం, మందు అనేది మద్యం అనేది సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేస్తామన్నాం. ధరలు పెంచడం అనేది ప్రభుత్వ విధానం, ధరలు పెంచాం, మద్యమేమి ఉచితం ఇచ్చేసి తాగించాల్సినటువంటి అవసరం ప్రజలకు లేదు. కాబట్టి మీరు ఏ విధంగా మంచి మద్యాన్ని ఇస్తాం, తక్కువ రేట్లో మద్యాన్ని ఇస్తామంటే మద్యం రాజకీయం చేయడం మీ విధానం, మద్యాన్ని దూరం చేయడం మా విధానం. కాబట్టి మేము కట్టుబడి ఉన్నాం. ఇకపోతే వారు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం గురించి మాట్లాడేది ఏమీ జరగలేదని విల్సన్ గారు కూడా ఏమి ఆధారాలు చూపించలే. బహుశా వారు ఈ శాసనసభ జరిగినటువంటి విధానాన్ని కానీ శాసనసభలో వివరించినటువంటి విధానాన్ని కానీ వారు చూసినట్లేదు. ఒకసారి చూస్తే బాగుంటుంది. 11 క్లస్టర్లకి గుజరాత్లో ఈ పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నటువంటి బీజేపీ పార్టీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రంలో 11 క్లస్టర్లకి ప్రభుత్వం చెల్లించినటువంటి వాటా 15% 7.63 కోట్లు సార్, 17,63,00,000 సార్. అంటే దాదాపుగా సగం, 6 క్లస్టర్లకు ఎంత అవుతుంది సార్? దాదాపుగా 9 కోట్లు ప్రభుత్వం చెల్లించాలి. దాని బదులు 371 కోట్లు ఎందుకు చెల్లించింది? అక్కడ సీమెన్స్ అనేటటువంటి కంపెనీ 85% కింద 98 కోట్ల రూపాయలు చెల్లించింది. ఆ 98 కోట్లు 11 క్లస్టర్లకి వారు చెల్లించారు. వాళ్ళు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద, సిఆర్ఎస్ కింద వాళ్ళు పెట్టుబడి పెట్టారు. మరి సగం క్లస్టర్లు అంటే ఎంత? 50 కోట్లు పెట్టాలి. 50 కోట్లు సిమెంట్స్ పెట్టాలి, 17 కోట్లు 9 కోట్లు సగానికి మన ప్రభుత్వం పెట్టాలంటే 58 కోట్ల పెట్టుబడితోటి 6 క్లస్టర్లు ఏర్పాటు అవుతాయి ఆ స్కీమ్ ప్రకారం. అలా 60 కోట్ల పెట్టుబడి కోసం, ఆ 60 కోట్లని అడ్డం పెట్టుకొని డబ్బు దోచుకోవడం కోసం 3,353 కోట్ల రూపాయలకి దాన్ని పెంచివేసి 371 కోటి తీసుకొని, ఆ 371 కోట్లు కొంత డబ్బుని సీమెన్స్ కంపెనీకి సాఫ్ట్వేర్ల కోసం, కొన్ని కంపెనీలకి ఎక్విప్మెంట్ కోసం ఇచ్చి 50 కోట్లు పెట్టుబడి పెట్టి 370 కోట్లు దోచివేసుకుంటే మీకు కనపడలేదు అని అనడం ఎంత దుర్మార్గం. జీవో నంబర్ 8లో సీమెన్స్ అనేటటువంటి కంపెనీ ఒప్పందం చేసుకోవాలని ఉంది. మరి సీమెన్స్ మాకు ఒప్పందం లేదు అని చెప్తున్నారు. మరి 3,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సినటువంటి ఒక కంపెనీ లేదు అంటే 3,000 కోట్ల రూపాయలు మోసం అనేది, ఇది ట్రస్ట్ ఆఫ్ బ్రీచ్ కాదా? ఇది 409కి వర్తించదా? ఇది మీరు చెప్పండి. ఒక ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఒక సంస్థని తీసుకొస్తానని 3,000 కోట్లు పెట్టుబడి పెట్టిస్తామని చెప్పి 371 కోట్లు దోచేసుకున్నటువంటి వ్యక్తుల్ని మీరు సపోర్ట్ చేస్తూ మీరు ప్రజల మనుషులని చెప్పుకుంటే ప్రజలు నమ్మరు. రెండవది, లోకేష్ గారికి సంబంధించినటువంటి విషయం మీద ఎక్కడ ఆధారాలు లేవని చెప్తున్నారు. 10 ఎకరాల భూమిని హెరిటేజ్ కొన్నది. ఆ రోజు లోకేష్ గారు డైరెక్టర్గా ఉన్నారు. 4.33 ఎకరాలు లింగమనేని రమేష్ గారి దగ్గర కొన్నారు, అది హెరిటేజ్ కొన్నటువంటి భూమి. దాంతోపాటు 300 ఎకరాల భూమి నారాయణకి సంబంధించి, లింగమనేనికి సంబంధించినటువంటి భూమి మాత్రమే సీడ్ క్యాపిటల్లో ఉందంటే ఎంత దుర్మార్గాన్ని చేశారు వీరు. ఈ యొక్క సీడ్ క్యాపిటల్ వస్తుందని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం వారు 8,000 ఎకరాల భూమిని లాక్కున్నారు. స్పష్టమైన ఆధారాలు ఉంటే, ఆధారాలు లేవు, ఒక తప్పుడు ప్రచారం చేయడం దేనికి సంకేతం? ఇవాళ లోకేష్ ని తప్పించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఆ రోజు లోకేష్ డైరెక్టర్ గా ఉన్నది నిజమా కాదా? 14.33 ఎకరాలు హెరిటేజ్ కు ఉంది నిజమా కాదా? అలైన్మెంట్ ని దాదాపుగా మార్చడం వల్ల రింగ్ రోడ్ కి 600 కోట్లు నష్టం వచ్చింది నిజమా కాదా? విజయ్ కుమార్ గారు సార్, పవన్ కళ్యాణ్ 2.66 ఎకరాల భూమి పవన్ కళ్యాణ్ గారు రింగ్ రోడ్ లో ఉంది. ఇది తప్పైతే వారిని చెప్పమనండి. విజయ్ కుమార్ గారు శాండ్ విషయం 700 కోట్ల గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజు తెలుగుదేశం టైంలో శాండ్ వచ్చేసరికి 10,000-9,000 రూపాయలకి ఒక 10-టైర్ టిప్పర్ దొరికేది. అంటే ఈ రోజు 45,000 నుంచి 50,000 రూపాయలు. అది ఎక్కడికి వెళ్ళిపోతుందో కూడా తెలియని విషయం. అయితే సార్, 100% నేను ప్రూవ్ చేస్తాను. మీరు మాట్లాడిన తర్వాత మీరు ఒక్కటే ప్రశ్న మీరు చెప్పండి, సమాధానం చెప్పే అవకాశం ఉంది కదా మీకు. ఆ 10,000 ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి సార్? ఆ రోజు అమ్మినటువంటి ఇసుక డబ్బు ఈ రోజు ఖజానాకి రానప్పుడు ఆ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్ళింది? మేము అదే చెప్తున్నాం, తెలుగుదేశం వారు తీసుకున్నారు. మాట్లాడుతుంటే ప్లీజ్ విజయ్ కుమార్ గారు కంటిన్యూ.
ఎవరి జోబులోకి వెళ్ళింది ఏంటనేది తీయాల్సిన బాధ్యత మీది, మాది కాదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు, ఎవరిని వదలము అని. అంతేగాని దాన్ని మీరు ఇష్టానుసారంగా మాట్లాడద్దు. అయితే ఈరోజు వాళ్ళు 700 కోట్లు 3000 కోట్లు మొత్తం 5 సంవత్సరాలకి ఇచ్చేశారని మీరు మాట్లాడుతున్నారు. బయట అలా లేదు, దానికి స్లిప్పులు ఉండవు. ఒక స్లిప్ తీస్తారు, స్లిప్ తీసి 100 బళ్ళు తోలుతూ ఉంటారు. ఇది మీకున్న మీ ట్రాన్స్పరెన్సీ, మీ 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 అడ్మినిస్ట్రేషన్కి ఉన్న ట్రాన్స్పరెన్సీ. రెండు, మీరు కంపెనీలు ఫ్రీగా ఇస్తాయా? అసలు కంపెనీలు ఎక్కడున్నాయండి? ఎక్కడన్నా ఉన్నాయా? మీరేమో రోడ్డు మీద స్టిక్కర్లు కొట్టించి ఆ బాటిల్లోకి అంటిస్తే లెక్క దొరకదు కాబట్టి పెద్ద కంపెనీలు ఎవరిని కూడా ఇంట్లోనే పెట్టుకొని పెద్ద కంపెనీ నిల్వ చేయలే. అదే మీరు ఏ బ్యాగ్ పేపరో ఇంకో కంపెనీయో ఇంకో కంపెనీ పెట్టుకుని ఉంటే వాడు లెక్క మాకు చెప్పేవాడు, బయట వాళ్ళకి చెప్పేవాడు. అవి చెబుతాడని వాడిని ఆపేసి 4 సంవత్సరాలు మీరు వాళ్ళందరిని ఆపేసిన బాధ్యత మీది కాదా? ఎక్కడైతే మీకు మీ ఆన్లైన్ పేమెంట్లు వస్తాయో ఆ ఆన్లైన్ పేమెంట్ల వల్ల బయటికి లెక్క తెలిసిపోద్దని ఆన్లైన్ పేమెంట్లన్నీ ఆపేసి కేవలం అప్పటికి ఫుల్గా ప్రతి ఒక్కరు కూడా దేశం మొత్తం కూడా ఆన్లైన్ పేమెంట్ అని వెళ్తే ఇక్కడ ఒక్క దగ్గర ఆంధ్రప్రదేశ్ ఒక్క దగ్గరే కేవలం ఇది క్యాష్ పెట్టుకొని చేసిన గనులు మీరు కాదా? మీ ప్రబోధులు మీరు కాదా? రెండు, మూడో విషయం ఇందులోనే మాట్లాడతా. మీరు బెల్ట్ షాపులు అంటున్నారు, బెల్ట్ షాపుల పరిస్థితి ఏం లేదండి. నేను ఒక స్టింగ్ ఆపరేషన్ చేశా రౌండ్ ది క్లాక్. మా ఎమ్మెల్యే, మీ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే నడుపుతున్న ఒక బార్ లో నేను నేను స్టింగ్ ఆపరేషన్ చేస్తే నేను 2 గంటలకి 3 గంటలకి నేను వీడియో తీసా, ఏది లొకేషన్ వీడియో నేను డౌన్లోడ్ చేసుకొని నేను ఆ వీడియో లాట్ లాంగ్ ప్రకారంగా తీసి వీడియో తీసి పెట్టి తెల్లారి 4 గంటల వరకు రౌండ్ ది క్లాక్ అమ్మిన మహానుభావులు మీరు కాదా? నేను అడుగుతుంది ఈరోజు తగ్గించాము ఏది. మీకు మొత్తం వైన్ షాపుల గురించి చెప్తాను చూడండి. ప్రైవేట్ వాళ్ళకి వైన్ షాపులు ఇస్తే లెక్క ప్రైవేట్ వాళ్ళ దగ్గర తెలిసిపోద్దని వైన్ షాపులన్నీ గవర్నమెంట్కి ఇచ్చారు. రెండు, ఏదైతే పెద్ద పెద్ద కంపెనీల దగ్గర నుంచి కనుక మనం మద్యం తీసుకుంటే డిస్టిలరీలోకి వెళ్తే డిస్టిలరీలో లెక్క తెలుస్తుందని పెద్ద పెద్ద కంపెనీలన్నింటిని కూడా రద్దు చేసి వాళ్ళ దగ్గర తీసుకోవడం మానేశారు. మూడు, డిస్టిలరీ వాళ్ళు ఎంతైతే మద్యం ప్రొడ్యూస్ చేస్తారో అవన్నీ ప్రైవేట్ చేతుల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళందరు డిస్టిలరీలు అందరి దగ్గర కూడా లీజులన్నీ కూడా వీళ్ళు రాయించుకొని వీళ్ళు సొంతంగా వీళ్ళు చేసుకున్నారు. అక్కడ కూడా లెక్క దొరకనీలా. నాలుగు, గవర్నమెంట్ షాపులు పెట్టి వీళ్ళు సొంత మనుషులు పెట్టి ఏజెన్సీ పెట్టి మొత్తం అన్ని వైన్ షాపులు కూడా వీళ్ళు సొంతాన్ని పెట్టుకొని వాళ్ళే చేసుకుంటున్నారు, ఎందుకంటే లెక్క బయట తెలియకూడదని. ఐదు, వీళ్ళు వాస్తవానికి వీళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నారో ఏం చేయాలో తెలియకుండా ఉండడం కోసం డిజిటల్ మనీ లేకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఈ 5 విషయాలు కేవలం మీ కుంభకోణానికి నాంది, దీనికి ఇదే ప్రూఫ్ అనేది మీకు తెలియదా? ఇది చాలదా? మీరు జైల్లోకి వెళ్ళి ఊసలు లెక్క పెట్టడానికి ఊరుకుంటాం అనుకుంటున్నారా? 100% ఊరుకోం చెప్పేశాం మేము. ఎస్, ఇంకా మాట్లాడండి, మీరు మాట్లాడతా. ఇంకేదన్నారు, శాండ్ గురించి అన్నారు కదా. తర్వాత పొలిటికల్ వెండేటా కాదు, అస్సలు నేను అడుగుతున్నాను సార్, మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరిని, శ్రీశైలం గారిని అడుగుతున్నా, స్ట్రైట్ అడుగుతున్నా అన్న. మీరు ఎవరు మన అడ్వకేట్ గారు కూడా ఉన్నారు కదా, నేను అంటున్నా ఏదైనా కేసు పెడితే ఎవరు పెట్టాలి, ఎవరు ఎంక్వైరీ చేయాలి, ప్రభుత్వం ప్రజాప్రతినిధులకు సంబంధం ఏంటి? ఒకవేళ నిజంగా ఆయన ఇది చేసిండుంటే ఆ చేసిన వాళ్ళకి తప్పించుకుంటే డెఫినెట్గా ఎవరైతే అధికారంలో ఉన్నారో ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో స్టాండ్ అవ్వాలి. కానీ అమలు జరిపేది మాత్రం ఎగ్జిక్యూటివ్ ప్యానెల్ అమలు జరుగుతుంది. ఆ ఎగ్జిక్యూటివ్ ప్యానెల్ ఎక్కడా లేకుండా మీ సొంత ఎంపీనే వెళ్ళి కొట్టించి కాళ్ళ మీద చేతుల మీద కొట్టించి వీడియోలు తీశారని అదే ఎంపీ చెప్పారు. దీన్ని ఎక్కడి వరకు కరెక్ట్ అంటాను? దీన్ని ఏం ట్రాన్స్పరెన్సీ అంటాను నేను? అలా ఉందా లాలోని? చెప్పాలి, ఆయనే చెప్పాలి అందులో లాలో ఉందా. మీకెవరికి సంబంధం ఏంటి? మీరు ఎగ్జిక్యూటివ్ ప్యానెల్ చూసుకుంటుంది. మీరెవరు మధ్యలోకి వచ్చి మీరెవరు స్టేట్మెంట్లు ఇవ్వడానికి, మీరెవరు స్వీట్లు పంచుకోవడానికి, మీరెవరు చప్పట్లు కొట్టుకోవడానికి, మీరెవరు బాణాసంచా కాల్చుకోవడానికి మీ మంత్రులు ఎందుకు కాల్చుతున్నారని అడుగుతున్నా. ఎక్కడ ట్రాన్స్పరెన్సీ ఉంది? దీన్ని పొలిటికల్ వెండట అనరా? దేనికోసం అనరా? మీరు ఏం మాట్లాడుతున్నారు? ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఎవరైతే ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారో, ఎవరైతే అధికారులు ఉన్నారో, వాళ్ళకి ఒక ప్రొసీజర్ ఉంది.
ఎవరో మీ మీ గవర్నర్ని ఎవరైతే ఉన్నారో ఆ గవర్నర్ దగ్గర వెళ్ళి మాట్లాడుకొని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రాపర్ వేలో ఆయన తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళని అడ్మిట్ చేసుకుని వాళ్ళని వాళ్ళని అరెస్ట్ చేయాలి. అలాంటిది రాత్రి 2 గంటలకు మీరు చేయాల్సిన పనే ఉందండి, నాకు అర్థం కాదు. మీరు 100% ప్రూవ్ చేయండి. ఉండండి సార్, ప్లీజ్ ప్లీజ్ ఉండండి సార్, ప్లీజ్ ఉండండి సార్. చాలా దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి, నేను అడుగుతున్నా స్ట్రైట్ గా అడుగుతున్నా, మీకు సంబంధం ఏంటి అని అడుగుతున్నా. మీరు వీడియోలు తీసుకొని ఫోటో వీడియోలు తీసుకొని ఆ ఆనందం ఏంటంటున్నా, దాని రాక్షస ఆనందం అనరా, దాని రాక్షస. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారే, నేను అంటుంది మేము సపోర్ట్ చేయట్లే, మేము 100% డిస్కస్ చేస్తున్నాం మీకు, మీ వెనకాతలు మేము సపోర్ట్ చేస్తాం, మీ వెనకాతలు మేము మాట్లాడాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉద్దానంలోని ఇష్యూ గురించి మేము లెటర్ రాసాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన దాన్ని టేకప్ చేశారు. మేము ఇన్ని వందలు లెటర్లు రాస్తున్నాం మీకు, ఇది చెయ్యండి, రోడ్లు చెయ్యండి, ఇవి చెయ్యండి, మీకు మీకు చలనం లేదని, మీది మీ మీ శరీరాలు తిక్కు శరీరాలని ఆఖరికి మేము వాట్సాప్లు వీడియో కాల్ ఏది మేము సోషల్ మీడియా ఉద్యమాలు చేసాం, ఎన్ని కొన్ని లక్షలు ఫోటోలు వచ్చాయి. ఎవరికైనా చిన్నదన్న చలనం వచ్చిందా అండి? ఎవరికైనా ఒక్క వ్యక్తికైనా, ఎమ్మెల్యే కానీ మంత్రికి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరికైనా చిన్న చలనం వచ్చిందా అండి? ఇన్ని వేల లక్షలు ఫోటోలు మీరేమో మాట్లాడతారు? విల్సన్ గారు గవర్నెన్స్, ఏం గవర్నెన్స్ అండి మీది? అసలు గవర్నెన్స్ ఉందా? తీరా ఏమంటారంటే ఇవ్వండి, ఏమంటారంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 11 దగ్గర సంతకాలు పెట్టారు కాబట్టి ప్రూవ్ అయిపోయారంట. అరే 11 దగ్గర లేదు సంతకం, 14 సంవత్సరాలు పనిచేసినోడు 11 దగ్గర సంతకాలు పెట్టాడండి. వీళ్ళకైతే చెల్లిపోతుంది, 4.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి మంత్రులు చేశారు, ఎవడూ ఒక సంతకం పెట్టలేదు ఎక్కడన్నా, వీళ్ళకి చెల్లిపోతుంది. కానీ ఎవడో సంతకం పెట్టకూడదు. మళ్ళీ వస్తానండి, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పట్ల ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఒక్కసారి మీకు ఒకే ఒక్క విషయం అడుగుతున్నా, మీకు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేము అడిగింది ఒకే ఒక్క క్వశ్చన్, మీకెందుకు అత్యుత్సాహం, మీకెందుకు ఓవర్ యాక్టింగ్ ఈ అన్నింటి విషయంలో? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ మ్యాండేట్, వై యు ఆర్ ఇన్వాల్వింగ్ మోర్, వై యు ఆర్ రియాక్టింగ్ మోర్ వెన్ మీరు మీరు క్లియర్ గా మీ మంత్రులు కానీ ఎవరైనా సరే రాగద్వేషాలకు అతీతంగా అని ప్రమాణం చేసి వచ్చి స్వీట్లు పంచుకోవడం, బాణాసంచాలు కాల్చుకోవడం ఎక్కడ వరకు కరెక్ట్ అని అడుగుతున్నా. విల్సన్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల పట్ల భారతీయ జనతా పార్టీ పొలిటికల్ స్టాండ్ అనేది క్లారిటీగా ఇవ్వడం లేదు, ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగిస్తుంది. ఎప్పటివరకు కన్ఫ్యూజన్ కొనసాగిస్తుంది? కన్ఫ్యూజన్ లేదండి, ఫస్ట్ క్లియర్ గా ఉంది. మేమే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ గారు ప్రభుత్వం దించాలని మేము పేరు సభలు పెట్టాము, ఎస్సీ కార్పొరేషన్ నిధులు. కాదు కాదు విల్సన్ గారు, కన్ఫ్యూజన్ ఎందుకు అంటే ప్రతిపక్షం మీతోని సేకరణ కోరుకుంటుంది, అధికార పక్షం మీతోని సేకరణ కోరుకుంటుంది, మరి కన్ఫ్యూజన్ కాకపోతే క్లారిటీ ఎక్కడ ఉంటుందో చెప్పండి. పొలిటికల్ స్టాండ్ క్లారిటీ ఇవ్వడం లేదు. బీజేపీ అధికారం రావాలని కోరుకుంటుంది, హిమ్సెల్ఫ్ అవర్ సెల్ఫ్ మేము రావాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్కి ఏదైనా మేలు చెప్తే భారతీయ జనతా పార్టీ చేసింది, 10 విద్యాసంస్థలు, పోలవరం నిధులు, అదేవిధంగా రాజధాని నిధులు ఇవన్నీ ఇచ్చింది మేమే, అందులో సందేహం లేదు. అప్పుడు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ నిధులు పర్ఫెక్ట్ గా కేటాయించి ఎంత కొంత మేలు చేసింది భారతీయ జనతా పార్టీ, అందులో సందేహం లేదు. 25 లక్షలు ఇల్లు ఇచ్చాము. మేము చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వం వెంటేటా అనే దగ్గర మీరు టాపిక్ తెచ్చారు కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక భయం, ఎన్నికలు ఫేస్ చేసే ధైర్యం ఆయనకి లేదు. బహుశా చంద్రశేఖర్ గారికి కూడా తెలిసి ఉండకపోవచ్చు, ఎన్నికలు ఫేస్ చేసే ధైర్యం ఉంటే గతంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో చేతులు నరికి కాళ్ళు నరికి మేము ఢిల్లీ దాకా వెళ్ళాం. ఇప్పుడు కూడా ఏంటంటే రేపు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లు పెట్టి ఎదుర్కోవడం ఆయనకి భయంగా ఉంది. అందుకని ఏంటంటే ఏది ఎవరి మీద కేసు పెట్టచ్చండి. ఇప్పుడు కోడికత్తి సీని మీద కేసు పెట్టి 4 రోజుల లోపల వల్ల రేపొద్దున ఆంజనేయుల మీద కృష్ణాంజనేయులు పెట్టచ్చు, నా మీద పెట్టచ్చు, ఎవరి మీద పెట్టచ్చు, లోపల జైల్లో పెట్టడం గొప్ప విషయం ఉంది. ప్రభుత్వాలు కూడా చేస్తాయి కదా, కాబట్టి అది కాదు క్రైటీరియా. ఇక్కడ ఏంటంటే రాజకీయ పార్టీలు మీరు అన్నారు, మీరు దాన్ని స్కిల్ డెవలప్మెంట్ లో రూటెడ్ అయింది అన్నారు. రూటెడ్ అయితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర డబ్బులు ఎక్కడ ఆగాయో చెప్పండి మీరు, అది మాకు అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారు మీరు 100 ఏళ్ళు ఇంకా ఇంకొక 100 ఏళ్ళు అయిన బతికితే 100 ఏళ్ళు కూడా జైల్లో పెట్టండి. కానీ ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఒక స్పష్టత ఉండాల. మీరు ఏదో బైబిల్లో సామెత ఉంది, నీ కంట్లో దోలాన్ని పెట్టుకుని ఎదుటి వారి కంట్లో నలుసు నెత్తుతున్నావు అని ఏదో ఉంది కదా సామెత, అట్లాగే మీకు అసలు అవినీతి గురించి మాట్లాడే రైట్స్ లేవు కదా, కనబడుతుంది కదా. మీరే చెప్పారు 100,000 రూపాయలు అక్కడ వ్యాపారం చేస్తే 700 బిల్లు ఉందంటే అర్థం ఏంటి అంటే మీరు ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయి,
దద్ద 12,000 కోట్లు మద్యం ద్వారా మీరు అమ్మితే 32 కోట్ల ఖజానా జమబడుతున్నాయి, మిగతా డబ్బులు ఎక్కడ పోతున్నాయి? ఇవన్నీ కూడా ప్రజలకు తెలియడం లేదా? ఇసుక 1,000 రూపాయలు ఇసుక 4,000 రూపాయలు వెళ్ళిపోయింది. ఇది ప్రజలకు మేలు జరగాలి కదా. మీరు ఏ పాలసీని తీసుకోండి మంచిదే, మీరు ఒక కంపెనీకి ఇస్తే మంచిదే. మీరు 1,000 రూపాయల ఇసుక కొనుక్కున్న గతంలో కొనుక్కున్న వాళ్ళు మీరు 600కి ఇస్తే అది మీకు బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ అవుతుంది. అలా కాకుండా ఈరోజు అవన్నీగా డైవర్ట్ అయిపోయి మన కంపెనీలు ఇండస్ట్రీస్ ఏమి లేకపోతే మన అడ్మినిస్ట్రేషన్ ఎలా అవుతుంది? మీరు మీరు చంద్రబాబు నాయుడు గారు కొట్టుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ ఉందా? కాదు కదా. ప్రజలకు ఎంత కొంత మేలు జరగడం కోసం కదా అడ్మినిస్ట్రేషన్ ఉండేది. నెక్స్ట్ జనరేషన్ ముందు తీసుకెళ్ళాలి కదా. మీరు చేయండి, మీరు పక్కాగా చేయండి, ప్రణాళికాబద్ధంగా చేయండి. 6 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు మీద ఉండే అభియోగాలని ప్రూవ్ చేయండి. మీరు ఇన్నర్ రింగ్ రోడ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఎన్నికల ముందు మీరు ఈ ప్రక్రియ ఎంత చేస్తున్నారంటే 4.5 సంవత్సరం మీరు ఏంటంటే స్ట్రాటజీగా గమ్ముకున్నారా? అంటే ప్రత్యర్థులందరినీ జైల్లో పెట్టేసి మీరు ఒక్కళ్ళే గేమ్ ఆడాలనుకుంటున్నారా? ప్రజలకి మీ ప్రజలకు వదలాల మాట్లాడేసుకుంటాము. పోలీసులు బౌన్సర్ లాగా వాడతామంటే శ్రీశైలం గారు, బీజేపీ చాలా క్లారిటీగా ఉంది అనేటువంటి విషయాన్ని విల్సన్ గారు చెప్పారు. ఎస్, నిజంగా క్లారిటీ ఉన్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో వాళ్ళ మిత్రులుగా ఉన్న చోట కూడా వాళ్ళకి పూర్తి స్థాయి బలం లేదు, కానీ ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో బలమంతా వాళ్ళదే, ప్రతిపక్షము వాళ్ళదే, అధికార పక్షం వాళ్ళదే. అడిగి రాడకపోయినా చేతులెత్తి మద్దతు తెలియజేసేటువంటి వాళ్ళు ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్నారు, అధికార పక్షంలో ఉన్నారు, చాలా క్లారిటీగా ఉన్నారు. కాబట్టి అందరూ మనవాళ్లే కాబట్టి ఒకవైపున ఇంట్లో ఇల్లాల్లాగా జనసేనతో పొత్తులో ఉండి వంటింట్లో ప్రియురాల్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తెర వెనక మంత్రణాలు జరుపుతూ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిని జైల్లో పెట్టిన తర్వాత ఆయన కూడా దారికి వచ్చాడు కాబట్టి ఆ తెలుగుదేశం పార్టీతో కూడా పెట్టుకుని ముందుకెళ్దాం అనేటువంటి ఒక పక్క క్లియర్ బీజేపీ. ఇలా చంద్రశేఖర్ గారు ఏమంటారంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ అర్థం కావట్లేదు. ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ మీద ఎందుకు కేసులు లేవు అంటే ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఒక పాలసీ డెసిషన్ ప్రకారంగా జరిగితే ముఖ్యమంత్రి మీద ఈ రోజున కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. నేను ఒకటి అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 4 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఒక్కొక్క బడ్జెట్ 2,25,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉండే, సుమారుగా రేపు 10 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కు సంబంధించినటువంటిది. ఇది కాకుండా కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు ఇవన్నీ కలిపితే 15 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ మొత్తము నిధులకు సంబంధించినటువంటి ఖర్చు ఈ ప్రభుత్వ హయాంలో జరిగింది. ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి పొరపాట్లు మొత్తం మీద రేపొద్దున ప్రభుత్వ అధికారంలో మారితే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయటమేనా? ఇంకా అరెస్ట్ చేసిన తర్వాత ఆధారాలు చూపిస్తాం, తర్వాత జగన్మోహన్ రెడ్డి మేము లోపల చేస్తాం అంటే సరిపోతుందా? ఇక్కడ ఉన్నటువంటి మంత్రులను మేము అరెస్ట్ చేస్తాం, ఆ తర్వాత ఆధారాలు చూపిస్తాం అంటే సరిపోతుందా? మేము అడిగేది ఏంటి అంటే మీరు 2021లో పెట్టినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇప్పటి వరకు ఆధారాలు లేవు. మీరు 2014 నుంచి 2019 వరకు ఆ ప్రభుత్వం మీద 6 లక్షల కోట్ల రూపాయలు పొందుకున్నారని చెప్పి ఇప్పుడు 4.5 సంవత్సరాలు అయితే ఇంతవరకు ఒక ఆధారం చూపించలేదు. ఈ 4.5 సంవత్సరాల తర్వాత రేపు ఎన్నికలకు పోబోయే ముందు ఈ రోజున ప్రతిపక్షాలు మొత్తాన్ని లోపల పెయ్యాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మేమేమైనా అరెస్ట్ చేశామా లేకపోతే వీళ్ళు ఎప్పుడైనా చేశామా అని చెప్పేసి శుద్ధులు చెప్తున్నారు చంద్రశేఖర్ గారు. అసలు 4.5 సంవత్సరాల నుంచి మీరు చేసింది అదే కదా. మొత్తం తెలుగుదేశం పార్టీకి అచ్చెం నాయుడు దగ్గర నుంచి పొల్లు రవీందర్ దగ్గర నుంచి కనపడ్డ వాళ్ళందరినీ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మేము మీడియాను కూడా ఏమనలేదని అంటున్నా చంద్రశేఖర్ గారు. ఎందుకు అనలేదు మీడియాల మీద? మీడియాల మీద రాజద్రోహం కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద సుప్రీంకోర్టు కూడా దొబ్బులు పెట్టింది ఆ రాజద్రోహం కేసులు ఏంది అవ్వా అని చెప్పేసి. నేను తెలుగుదేశానికి మద్దతు ఇచ్చేటువంటి మీడియాల మీద కేసులు పెట్టారంటే ఒక అర్థం ఉందండి. ప్రైమ్ లైన్ ఏ పార్టీకి సంబంధించినటువంటి ఒక న్యూట్రల్ గా ఉండేటువంటిది కదా. ఈ విధమైనటువంటి ప్రైమ్ లైన్ ఛానల్ జర్నలిస్టుల మీద కూడా
కేసులు పెట్టి మొన్న అరెస్ట్ చేసినటువంటి సందర్భం ఏ విధంగా మనం డిబేట్ చేయలేదా శ్రీశైలం గారు? ఎందుకు మీరు కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది? ప్రైమ్ లైన్ ఒక సమయంలో జర్నలిస్టులు అంటే మీరు మీ ప్రభుత్వం మీద తప్పులు చేసినా లేదా మీ ప్రభుత్వం వైఫల్యం ఉన్న ప్రజా వ్యతిరేక విధానం ఉన్నా ఎవరు ప్రశ్నిస్తే ఎవరు మాట్లాడితే వాళ్ళందరి మీద కేసులు పెట్టి లోపలేసేటువంటి పరిస్థితి అంటే ప్రజాస్వామ్యంలో ఇక మేము ప్రభుత్వం అధికారం మాకు ఇచ్చింది 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలు ఇచ్చింది అసలు మా మీద ఎవరు మాట్లాడినా లోపలేస్తాం అందరికి మా ఇష్టం వచ్చినట్టుగా మేము ఎన్నికలు జరుపుకుంటాం లేకపోతే ఒక పని చేయండి ఒక కేంద్ర ఎన్నికల కమిషనర్ తో విరచన గారితో మాట్లాడుకొని మీ బీజేపీ మీద తరపున ఉంది కదా మీరు ఎలాగో తిరుపతి ఉప ఎన్నికలు ఎలా చేశారు పార్లమెంట్ ఉప ఎన్నికలు ఇవన్నీ చూసాం కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు క్వశ్చన్ ఇస్తున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి మీరు ఎన్నికలకు వెళ్ళాలని అనుకుంటున్నారా లేదా? కన్ఫ్యూజన్ పరిస్థితుల్లో లేదండి, వారే చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది వ్యవస్థలు చేస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అని. ఎస్, మేము కూడా అంటున్నాం అరెస్ట్ చేసింది మేం కాదు, సిఐడి వారు, వారి మీద ఏసీబీ వారు, అలాగే ఈ జిఎస్టీ అధికారులు వారు తప్పు చేసినట్టుగా గుర్తించేసి ఆ రోజు ప్రభుత్వానికి చెప్పారు. మరి వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేదు? చంద్రబాబు నాయుడు గారు పెద్దలు వాళ్ళు చెప్తే బాగుంటుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే మీరు స్వీట్లు ఎందుకు పంచుకున్నారు, హడావుడు ఎందుకు చేస్తున్నారు? మరి చంద్రబాబు నాయుడు అవినీతి కేసుల్లో అరెస్ట్ అయితే మీకెందుకు బాధ? మీరు వచ్చి రోడ్ల మీద ఎందుకు పడుకుంటున్నారు? మీరెందుకు ఈ రకంగా గగ్గోలు పెడుతున్నారు? మీరెందుకు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నారు? ఎలా స్పందిస్తారు? మేము వారు మాట్లాడేటప్పుడు ప్లీజ్ రెస్పాండ్ అండి. పాపం ఎప్పుడు లేని ఐఎస్ఎల్ ఐపీఎస్లు పాపం కష్టపడి ప్రతి ఊరు వెళ్ళి అక్కడికి వెళ్ళి మరి ప్రెస్ మీట్లు ఎలా పెట్టారు? ఫస్ట్ టైమే కదా పెట్టారు. మరి మీకెందుకు అంత నొప్పి వచ్చేసింది? అదే మీ ఎంపీఏ అరెస్ట్ చేసిన తర్వాత నన్ను కొట్టడానికి సార్ పెద్ద ఆయన నన్ను కొట్టినప్పుడు వీడియో తీసి చూపించమన్నారు అని డైరెక్ట్ గా చెప్పారు. ఈ ప్యానెల్లో ముగ్గురు సభ్యులు ఉన్నారు, ముగ్గురు సభ్యుల్లో ఒక అనలిస్ట్ ఉన్నారు. నేనేమంటానంటే వీరికి పారదర్శకత లేదు, ఏ రకమైనటువంటి ఆధారాలు లేవని వారు అంటున్నారు. మేము ఏ ఆధారాలు ఉన్నాయో చూపిస్తున్నాం. వారు కళ్ళు మూసుకొని వారు చూడలేదు అన్నట్టుగా వారు ప్రదర్శిస్తే మేమేం చెప్పగలం? సరిపోతుందాపమండి. చంద్రశేఖర్ గారిని మూడు రకాలైనటువంటి ఆరోపణలు వాళ్ళు చేశారు. ఇసుకకి సంబంధించిన దానిలో చిన్న క్లారిటీతో చెప్తా, 475 రూపాయలకు మా ప్రభుత్వం అమ్ముతుంది. ఇంతకంటే తక్కువ రేట్లో ఏ రాష్ట్రంలో ఇసుకుంటే వాళ్ళని చెప్పమానండి. రెండవది 100 కోట్ల కేసులో ఇదే బీజేపీ పార్టీ 100 కోట్లు, అది కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతులు మారినటువంటి డబ్బు, ప్రజల డబ్బు కాదు. మరి ఇవ్వాలంటే కూడా జైల్లో ఒక సిసోడియా గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారు, మరి అది ఆ విధంగా అరెస్ట్ చేస్తే సరిపోతుందా అనేది వారికి వర్తించదా? వారి కంట్లో దూరాన్ని పెట్టుకొని మళ్ళీ మా ప్రభుత్వం మీద వారి విషయంగా తర్వాత ఎందుకు సార్? ఆగండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు కేసుల గురించి మాట్లాడారు సార్. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సంపాదించినటువంటి ఒక్కటంటే ఒక ఆస్తి గురించి ఈ ప్యానెల్ లో ఉన్నటువంటి ఒక సభ్యుడు చెప్పగలిగితే ఛాలెంజ్ విసురుతున్నాను సార్ వాళ్ళకి. ఛాలెంజ్ అనలిస్టులతో సహా ఛాలెంజ్ విసురుతున్నా రాజకీయాల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంపాదించినటువంటి ఒక్క ఆస్తి గురించి చెప్పగలరా? ఎందుకంటే కడుపు మంట ఇనో లేదు సార్.
అన్ని మాటలకే కానీ ఈ మాటలే యాక్సెప్ట్ చేయనండి. 1995 లో బీజేపీ వేసింది విధానాన్ని చెప్పానండి. ఆంజనేయులు గారు, కృష్ణాంజనేయులు గారు మొట్టమొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఇదే రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంటారు మా పార్టీ మీద. ప్రశ్నిస్తే కేసులు పెట్టలేదే, ఆయన అరెస్ట్ చేయలేదే, ప్రభుత్వ డబ్బుని దోచుకున్న దొంగల మీద కేసులు ఉన్నాయి, ప్రభుత్వ డబ్బు పంది కుక్కలు వేసినటువంటి వారి కేసులు ఉన్నాయి, ప్రభుత్వ డబ్బు ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వ సొమ్ము శిక్ష పడుతుంది. మీకెందుకు బాధ? మీ పార్టీకి ఎందుకు బాధ? జనసేన పార్టీకి ఎందుకు బాధ? జనసేన పార్టీ ఆరోగ్యాలు నిర్చుకోవడంలో మీకు వాటాలు ఉన్నాయా? అందుకే మీరు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? జనసేన పార్టీ మిత్రపక్షంగా ఉండి తెలుగుదేశం దోచుకున్నటువంటి అవినీతి సొమ్ముని భాగస్వామ్యం పంచుకుందా లేదా చెప్పండి. ఎందుకు 2 ఎకరాల 5 సెంట్ల భూమి ఏ విధంగా కొన్నాడు పవన్ కళ్యాణ్ గారు? ఖచ్చితంగా అవినీతి మూటల్లో వాటాలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది వాస్తవం. కాబట్టి ఈ రకమైనటువంటి రాజకీయం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయం మొత్తం కేవలం తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడానికి మాత్రమే, తెలుగుదేశానికి అమ్మి వేసుకోవడానికి మాత్రమే, తెలుగుదేశం కోసం పనిచేయడం మాత్రమే, తెలుగుదేశానికి వారి కమ్యూనిటీని అమ్మి వేయడానికి మాత్రమే. ఇది స్పష్టంగా కనబడుతుంది. లేకుండా మీరు ఒక్క రాజకీయం చేయగలరా రాష్ట్రంలో? కాదు, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయకుండా మీరు ఒక్క రాజకీయం చేయగలరా? అసలు ఈ రోజు అనేటటువంటి వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోదు. మీరు 45 నిమిషాలు మాట్లాడితే 43 నిమిషాలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. మీరు ఎక్కువ మాట్లాడించింది జనసేన ప్రతినిధి గారిని. వారు అడిగినటువంటి ప్రతి అంశానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. మేమేమంటున్నాం అంటే చంద్రబాబు నాయుడు సుత్తపూస అని మీరు ఎలక్షన్స్ కి వెళ్ళండి. చంద్రబాబు నాయుడు అవినీతి చేయలేదని మీరు ఎలక్షన్ కి వెళ్ళగలుగుతారా? బీజేపీ పార్టీ 100 కోట్ల రూపాయల కోసం ఎంత మందిని అరెస్ట్ చేసిందో తప్పు పట్టగలిగినటువంటి సామర్థ్యం పార్టీకి రాజకీయం దేశంలో ఎవరు చేస్తున్నారు? చాలా చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు, విల్సన్ గారు. ఏది ఏమైనా గానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో హీటెక్కినటువంటి రాజకీయాలను చూస్తే భవిష్యత్ అంతా ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి పరిస్థితులు నెలకొల్లబోతున్నాయనేటటువంటి ప్రశ్న కొనసాగుతుంది. ప్రతిపక్షాలను అరెస్టుకు రంగం సిద్ధం చేసిన మాట వాస్తవమే, కానీ ఆధారాలు ఎన్నో ఉన్నాయనేటటువంటి అంశాన్ని అధికార పార్టీ తీసుకొస్తుంటే ప్రతిపక్షాలు విపక్షాలు మాత్రం ఆధారాలు లేకుండా